హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలి ఆన్లైన్లో, అంటే క్లౌడ్లో ఎలా చేయాలి అనేది ఒకటి చెప్తున్నాను. అలాగే మీరు సోషల్ మీడియా ఫోటోగ్రఫీ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా మీరు సోషల్ మీడియాలో బెస్ట్ డిజైన్స్ ఇవ్వాలంటే ఎలా వెళ్ళాలి అనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఓకే, ఎప్పటిలాగే మీకు ఎడిట్ పాయింట్ ఇండియా టెలిగ్రామ్ ఛానల్లో మీకు నేను క్యాన్వా లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోతే మీకు లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో క్యాన్వా యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన ఫోటోగ్రఫీ రంగం కోసం, మన ఫోటోగ్రాఫర్ల కోసం క్యాన్వా ప్రో ప్రతి సంవత్సరానికి 4000 రూపాయలు కలిగిన ప్రో లైసెన్స్ని వందే భారత్ ట్రస్ట్ ఆర్గనైజేషన్తో ఎడిట్ పాయింట్ ఇండియా ట్రైనింగ్తో పాటు పూర్తి ఉచితంగా గ్రూప్లో ఉన్న సభ్యుల కోసం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, అలాగే మన తోట ఫోటోగ్రాఫర్లకు కూడా ఇది తెలియచేయండి. సో ఇది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దీంట్లో ఏమేం పనులు చేయొచ్చు, ఇది చాలా చాలా వీడియోస్ కూడా దీని మీద వస్తాయి. మీరు ఈజీగా సోషల్ మీడియా బ్రాండింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ మీరు ఏదైనా మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటున్నారా అంటే మీరు కంటిన్యూ, లేదా మీరు గూగుల్ నుంచి కూడా మీరు ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని కూడా మీరు చేయొచ్చు. సో నేను ఫస్ట్ నేను కంటిన్యూ ఈమెయిల్ అని చెప్పేసి నేను నా యొక్క ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ ఇస్తున్నాను, ఎడిట్ పాయింట్ ఎఫెక్ట్స్ gmail.com ఇచ్చాను. సో కంటిన్యూ. సో కోడ్ అడిగింది, అంటే ఈ కోడ్ నేను కనుక ఈమెయిల్ ఓపెన్ చేశాను అనుకోండి, ఈమెయిల్ నుంచి వెళ్ళి నాకు కోడ్ జనరేట్ అయ్యి వస్తుంది. ఇక్కడ చూసారా, క్యాన్వా కోడ్ వచ్చింది, రైట్? చూసారు కదా, నేను కొత్తగా రిజిస్టర్ అయిపోయాను. సో ఇక్కడ డిజైనర్స్ గ్రూప్లో నేను డిజైన్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఎంటీ ప్లేసెస్ వచ్చింది. నేను కావాలి అనుకుంటే ఇక్కడ నేను చేంజ్ చేసుకోవచ్చు. నా యొక్క టోటల్ పాస్వర్డ్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే నేను ఇక్కడ నుంచి లాగిన్లోకి వెళ్ళి నా పాస్వర్డ్ని నేను చేంజ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పాస్వర్డ్ రీసెట్ చేసుకొని నేను కొత్త పాస్వర్డ్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. రీసెట్ యువర్ పాస్వర్డ్ అన్నారు అనుకోండి. సో ఎడిట్ పాయింట్ ఎఫెక్ట్స్ అని నా జీమెయిల్ ఇచ్చాను, కంటిన్యూ అన్నాను. సో ఎంటర్ కోడ్ మరొకసారి వచ్చింది, నేను ఈ కోడ్ని మళ్ళీ కాపీ చేసి వేశాను. సో నా పాస్వర్డ్ ఏంటి అనేది అడుగుతోంది. నేను నా పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేశాను, సెట్ పాస్వర్డ్. నెక్స్ట్ టైం నుంచి నా పాస్వర్డ్ అప్డేట్ అయిన తర్వాత నేను ఎప్పుడు లాగిన్ అవ్వాలనుకున్నా కూడా నా పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతాను. లాగిన్ అయ్యాం కదండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, మనకి ఒక పోస్ట్ అంటే ఒక ఇమేజ్ని ఎలా ఎడిట్ చేయాలి. చాలామందికి బ్యాక్గ్రౌండ్ కటింగే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మాత్రం ఈరోజు సబ్జెక్ట్లో తెలుసుకుందాం. మళ్ళీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మనం నేర్చుకుంటుందాం. ముందుగా మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో ఇక్కడ చూస్తే మీకు ఎడ్యుకేషన్ లైసెన్స్లో మీరు ఉన్నారు, మీకు ఫుల్ వెర్షన్ వస్తుంది. సో ఫస్ట్ క్రియేట్ డిజైన్ అన్న తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్కా వైడ్ బ్యాక్గ్రౌండ్కి ఇలా చాలా చాలా సైజెస్ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైనా కూడా మన ఆల్బమ్ డిజైనింగ్ కనుక చేయాలంటే మనం ఇంచెస్లో తీసుకోవాల్సి ఉంటుంది. మన ఆల్బమ్ సైజ్ ఏదైతే ఉంటుందో 12x12 మనం ఫోటో రిమూవ్ చేయాలి అంటే ఈ సైజులో పెట్టుకుంటే చాలా హయ్యర్ క్వాలిటీగా వస్తుంటుంది. సో ఇక్కడ ఎలిమెంట్స్, సెర్చింగ్, డిజైన్స్, టెక్స్ట్ అలాగే అప్లోడ్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్లో ఏదైతే నా ఫోటోలో బాయ్ గర్ల్ కపుల్ ఇలా కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, ముందుగా నేను ఒక కపుల్ షాట్ నేను ఎలా రిమూవ్ చేయాలనేది నేను చూస్తాను. సో ఇక్కడ తీసుకుంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు నేను ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, ఈ ఫోటో సబ్జెక్ట్ ఉంది, మిగతా అంతా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఈ ఫోటోను డైరెక్ట్గా నేను క్రోమ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, లేదా ఇక్కడ నుంచి అప్లోడ్ ఫైల్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. నాకు ఎంత సైజ్ వరకు కావాలో తీసుకొని నేను ఇక్కడ ఫోటోని చూడండి ఇది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. సింపుల్గా క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి, బీజీ రిమూవర్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కనుక క్లిక్ చేశారు అంటే ఇది మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెడుతుంది. చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసిందా. సరే ఇంకొక ఫోటో ట్రై చేద్దాం. సో నేను ఇక్కడికి వచ్చి నా ఫోటోని ట్రై చేస్తాను. ఇక్కడున్న నా ఫోటోను తీసుకున్నాను, ఇందులో వేసాను. చూస్తారు కదా, కట్ అయింది. మరి దీన్ని మన ఫోటోషాప్లో కానీ ఎక్కడ కానీ తీసుకోవాలంటే ఏం చేయాలి?
ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. పిఎన్జి ఫార్మాట్లో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే ఇక్కడ రెండు ఇమేజెస్ వచ్చాయి. మీరు రెండు డౌన్లోడ్ చేయమంటారా అని అడుగుతుంది. లేదు, ఒకటే కావాలి అనుకుంటే ఒకటే డౌన్లోడ్ చేయొచ్చు, రెండు కావాలంటే రెండు డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నాక నాకు కావాల్సింది ఫస్ట్ ఒక ఫోటో కావాలి అనుకున్నాను అనుకోండి, డన్ అని పెట్టి డౌన్లోడ్ అన్నాను అంటే ఫస్ట్ ఫోటో నాకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, సో ఇక్కడ నాకు ఒక డిజైన్ డౌన్లోడ్ అయింది. నేను దీన్ని ఫోటోషాప్లోకి వేసుకుంటున్నాను. చూసారా, ఫోటోషాప్లో తీసుకుంటే మీకు ఎలా వచ్చింది? ఒక హెయిర్ కూడా క్లియర్ కట్గా మీకు ఇక్కడ కట్ అయిపోయి వచ్చింది. చూడండి, మరి నా ఫోటో చూద్దాం ఒకసారి. మళ్ళీ డౌన్లోడ్లోకి అన్నాను, ఇక్కడికి వచ్చాను, టూ పేజెస్లో ఓన్లీ సింగిల్ పేజ్ పెట్టాను, డన్ అన్నాను, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నాను, డౌన్లోడ్ అన్నాను. ఇది కూడా తీసుకొచ్చాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇక్కడ మీకు కట్ అయిందని చూసారు కదా. ఇక్కడ ఎప్పటిలాగే మీరు మన ఛానల్ ఎడిట్ పాయింట్ ఇండియా, ఫోటోస్పాట్, ఫోటోఫినా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ మీరు మర్చిపోవద్దు. మరి ఎప్పుడు సదా మీ సేవలో, మీ ఎడిట్ పాయింట్ రమేష్.